ఒక సీట్ ని మనం బలదానం ఇచ్చినా కూడా నష్టమే లేదు దిష్టి తీసినట్టే అందుకని చీరాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటన్నిటికీ మనకు సమాధానాలు దొరకకపోతే మనం అధిష్టానం దగ్గర కూర్చుంటాం అనుమానం ఏం పెట్టుకోమాకండి ఒక్కటే కూడా కూర్చోను అందరం అంటాం అధిష్టానం దగ్గర కూర్చుంటాం మాట్లాడతాం మాకు ఇదిగో దీనికి ఆన్సర్ కావాలి మాకు ఈ ఆందు దేవర సుకులు చచ్చిపోయినందుకు ఆన్సర్ కావాలి నడి బజార్లో కొట్టినందుకు మన నాగార్జున రెడ్డిని కొట్టినందుకు మాకు ఆన్సర్ కావాలి యాదవానందరావు ఇల్లు పడగొట్టినందుకు ఆన్సర్ కావాలి టీ కొట్టి బట్టి ఇందాక చెప్పినటువంటి అన్నిటికీ కూడా మాకు ఆన్సర్ కావాలి ఆన్సర్ కనుక మనకు సరైనటువంటి మా ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం వచ్చినట్టయితే దానికి మనందరం కూర్చొని తృప్తి పడ్డట్టయితే అప్పుడు మేము ఆలోచిస్తాం మాకు కూర్చోవాలి మాకు సమాధానం కావాలి సమాధానం దొరకకపోతే ఒప్పుకునే ప్రశ్నే లేదు పార్టీ మారాల్సిన అవసరం మాట్లాడేసాం అయిపోయింది పార్టీ లేకపోతే ఇక్కడ ఉంటాడు లేకపోతే పార్టీ మారుతారు మాది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నీతో పాటు మేము కూడా పార్టీలోకి వచ్చాం వేరే వాడు ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు దాని అధ్యక్షుడిగా నిన్ను చేసాం నువ్వు మా అందరి నాయకుడివి మేము ఎన్నుకున్నాం నిన్ను నువ్వు తప్పులు చేస్తుంటే నీకు తీసుకొచ్చి చెప్తాం మా తండ్రి లాంటి వాడివి తండ్రి తప్పు చేస్తే బిడ్డలు అందరూ ఎదురు తిరుగుతారు మాట్లాడతారు మేమందరం ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనువిప్పు కలిగించేస్తాం అన్న చెప్పినట్టుగా సరే అన్నంటే పెద్ద తరహాగా ఆలోచించి చెప్తారు బాధ బాధ ఉంది కాబట్టి అది వ్యక్తం చేశారు మా నాన్న రవి అన్న చెప్పినట్టు వాసు గారు చెప్పినట్టు ఇంకా అందరు చెప్పినట్టుగా మనం తొందరపడాల్సిన అవసరం లేదు మనతోటి వాళ్ళు మనల్ని పిలిపించుకొని అధిష్టానం మాట్లాడుద్ది ఒకవేళ వాళ్ళు ప్రిస్టేజ్కి పోయినా మనమేం ప్రిస్టేజ్కి పోవడం అవసరం లేదు మనమే వెళ్తాము వెళ్ళి మాట్లాడతాము మాట్లాడి చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ దగ్గర వచ్చే సమాధానాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుందాం మళ్ళా 10 రోజుల్లో జగన్ గారు 21వ తేదీ లండన్ వెళ్తున్నట్టున్నారు 4 రోజులు 5 రోజులు ఉంటారు ఆ తర్వాత మళ్ళీ 26వ తేదీలో వస్తారు నెలాఖరులో మళ్ళా మనం ఒకసారి కూర్చుందాం ఇది కాకుండా ఇంకొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా అతనంటే జనాలకి మనం చిరంజీవి మాస్టర్ చెప్పినట్టు కాగిత పులేది అనుకుంటున్నారు నిజంగా చెప్తున్నా అది కాగిత పులే ఈరోజు పోలీసులు ఇక్కడ మారిన తర్వాత పడుతున్నాయి ఉత్సాహపడుతున్నాయి ఒక్కొక్కరికి మొత్తాన్ని మనుషులు తిరగట్లా సెంటర్లో కంగారు పడాల్సిన అవసరంలా రేపు కనుక మనం అతన్ని కనుక ఓడించకపోతే చాలా దుర్మార్గాలు జరిగే అవకాశం ఉంది ఇక బీసీలని ఎస్సీలని ఎస్టీలని ఈ నియోజకవర్గంలో ఇక పథకం లేదు వాడు అరే ఇంట్లో కుక్కలు పెంచుకుంటా ఉంటే అవి పెంచుకోవడానికి లేదని చెప్పేసి కేసు పెట్టిస్తానంటాడు ఓర్రోజు చేపలు అమ్ముకుంటా ఉంటే చేపలు అమ్ముకోవడానికి లేదు అన్నాడు ఆ రోజు బయటకు వచ్చాం ఈ రోజు బయటకు వచ్చాం ప్రతి ఒక్క సమస్య రేపు కూడా చెప్తా ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లే మీకు మేమందరం అన్నగా ఉంటాం మనందరం కలిసే ఉంటాం అయితే ఒక్కటే మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరికి ఎప్పుడు అన్యాయం జరిగినా ఒక్క పిలిపిస్తాం అందరు రండి మనందరం దారాలు లాంటి వాళ్ళు మనకు శక్తి లేదు నిజమే కానీ దారాలన్నీ కలిసినైతే మనం మోకవుతాం ఎటువంటి వాడికైనా మెడకి చుట్టి వాడిని ఊరేస్తామని మీకు చెప్పేసి మీకు అందరం తెలియజేస్తున్నాం చైతన్యవంతులు రండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పేటలో చైతన్యం తీసుకురండి అక్కడ కూర్చుందాం మాట్లాడుకుందాం అరే డబ్బులు పెట్టుకోవచ్చు చెప్తా ఉందా గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ పార్టీ ఆడింది సాలోని మాలోని డబ్బులు పెట్టుకోవచ్చు అని అన్నారు గుర్తుపెట్టుకోండి డబ్బులు తీసుకుని ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు డబ్బులు తీసుకొని ఇంకా అడగండి 5000 లెక్కనైనా తీసుకోండి కానీ మీకు నచ్చిన వ్యక్తికి ఓటేయండి అని చెప్తున్నాను నేను కూడా అదే చెప్తున్నా మీరు డబ్బులు తీసుకొని ఈసారి చీరాల నియోజకవర్గంలో మనస్సాక్షిగా ఎవడ మంచోడైతే వాడికి ఓటేయండి మనం గుర్తుపెట్టుకోండి మనం చీరాలను రక్షించుకోవాలి చీరాలను రక్షించుకోవాలంటే రౌడీలకి దుర్మార్గులకి దుష్టులకి మనం చీరాలలో అతనికి చరమ గీతం పాడాలి వాళ్ళు ఎవరైనా కానీ
ఈడిపోతే వాడు వస్తాడు, వాడు కాకపోతే ఇంకొకటి వస్తాడని ఎవరినో తీసుకొచ్చి రౌడీకి రౌడీ పోటీ రౌడీలు చేసుకొచ్చే ఆలోచనలో కూడా కొంతమంది చేస్తున్నట్టున్నారు. మేము అంగీకరించం. మేమంతా కలిసి దళిత క్రిస్టియన్లు బీసీలు ఎస్టీలు అందరం కలిసి మేము దాదాపు 100,000 ఓట్లు ఉన్నాయి, 90,000 పై చిరుకున్నాం. మాలో ఒకరికి సీట్ వేయండి. ఎవరికి ఇచ్చిన పర్లా, దళిత క్రిస్టియన్లకు ఇచ్చిన పర్లా, బీసీలకు ఇచ్చిన పర్లా, ఎవరికో వాళ్ళకి సీట్ వేయండి. వాళ్ళకి ఇస్తేనే మేము అంగీకరిస్తాం. అలా కాని పక్షంలో ఏ పార్టీ అయినా మా కమ్యూనిటీలో దళిత బీసీల్లో ఎవరికి ఓటు ఎవరికైతే సీట్ ఇస్తుందో, ఏ పార్టీ అయితే సీట్ ఇస్తుందో వాళ్ళకి మేము వాళ్ళని గెలిపించుకొని మా నాయకుడిగా నిరూపించుకోవడానికి మేము వెనకాడబోము అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మా జీవనం. నీకు సీఎం అవ్వాలని, మీకు ఇద్దరికి లేకపోతే ఇంకొకటి పవన్ కళ్యాణ్ కూడా వచ్చే కావాలి, మీకు సీఎం కావాలని ఎంతైతే ఉందో మాకు మా నియోజకవర్గాన్ని మా మనోభావాల్ని రక్షించుకోవాలన్న తపన కూడా మాకుంది. మేము చీరాల ప్రజల కోసం అనునిత్యం పోరాడుతూ ఉన్నాం, ఇక్క పోరాడతాం, రేపు వాళ్ళందరినీ కాపాడుకుంటాం. కాబట్టి దానికోసం మేము ఎంత కఠినమైన నిర్ణయమైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తొందరలో మనందరం గుర్తుపెట్టుకోండి. శ్రమించి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. త్వరలో మళ్ళీ ఒక మీటింగ్లో మనందరం కూడా మన నిర్ణయాన్ని తెలియజేసుకుందాం ఉన్నాం. మిత్రులారా, ఒక్కటి ఆఖరిలో నాకు 2 రోజుల నుంచి నిద్ర పట్టట్లేదు. దాదాపు 40 మంది మన వీర జవాన్లు మృతి చెందారు, ఇంకొక 100 మంది వాళ్ళు బాధగా ఉన్నారు. వాళ్ళందరి ఆత్మశాంతి కోసం మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ ఇక్కడ వచ్చినందుకు మీకు అందరికీ ఒకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పిన ప్రధాన కూడా వచ్చినారు. మీ అందరి దగ్గరికి కుట్ర చేయడానికి వస్తారు, గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ కుట్ర దగ్గరికి వస్తారు. నీకేం కావాలో చెప్పు, నేను అది చేస్తా. గతంలో వద్దు అనే రేట్లు కట్టడానికి చూస్తారు. అందరికీ ఫోన్లు వస్తున్నాయి, అమృతపాణి కూడా అందులో భాగంగానే వచ్చినాయి. అమృతపాణి దగ్గరికి కూడా వస్తాయి. బుల్లిబాబుని కూడా వస్తాడు, బుల్లిబాబు అడుగుతాడు రేపు, ఖచ్చితంగా బుల్లిబాబు అడుగుతాడు. ఏంద్ర ఇంకా ఏమన్నారు, అందరు పోతున్నారా, అమృతపాణి అని కూడా వస్తున్నారా, నువ్వు కూడా రా అంటాడు బుల్లిబాబు. సుబ్బయ్యకి వస్తే వాళ్ళ అబ్బాయి కూడా వస్తాయి, సుబ్బయ్యకి వస్తే వాళ్ళ అబ్బాయికి వస్తే, బుల్లిబాబుకి వస్తే పెద్ద బాబుకి వస్తాయి, అందరికి వస్తుంది. అంటే ఇక్కడ బుల్లిబాబు తక్కువ కాదు, చిరంజీవి మాస్టర్ తక్కువ కాదు, కుమార్ బాబు తక్కువ కాదు, అన్న తక్కువ కాదు, అమృతపాణి తక్కువ కాదు, ప్రతి ఒక్కరికి ఓటు ఇంపార్టెంట్ కదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క మనిషి కాదు, ప్రతి ఒక్కడు ఒక్కొక్క శక్తి. అందుకని చెప్పేసి ఈ శక్తులన్నీ కొనాలని ట్రై చేస్తారు, తెలియట్లా. వీళ్ళు అమ్ముడు పోయే రకం కాదు, వీళ్ళు నీకు తిరిగి గిఫ్ట్ ఇచ్చే రకం అని చెప్పేసి మీరు అందరు తెలియజేయండి. ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఇంకా ఆత్మ గౌరవాన్ని కనుక తలంచుకొని బతికినోడు ఇంకా వేస్ట్ అయ్యిగ్రా. అందుకని దయచేసి వచ్చిన ఫోన్లకి మీరు సరైన సమాధానం చెప్పండి. నేను అట్టా చేస్తాను, నీకు ఇట్ట చేస్తానని మబ్బి పెట్టే అవకాశం ఉంది. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, మనం ఎక్కడ పడదు, మనం అమ్ముడు పోవద్దు. మనం అందరం కలిసి ఉంటేనే ఎప్పుడైనా కానీ ఈ అన్యాయాన్ని ఎదుర్కోగలుగుతాం, న్యాయాన్ని చేయగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, మనం తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లే. సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకొని సరైన సమాధానం అన్ని పార్టీలకి చూద్దాం. మనం సరైన అభ్యర్థిని ఇక్కడ గెలిపించుకుందాం. ధన్యవాదాలు అందరికీ. మరి వాసు గారు చిన్న బ్రేక్ఫాస్ట్.